Hi friends, welcome back to my next vlog. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, ee roju video lo car water servicing chesepudu manam teeskovalsina jagratalu enti anna vishayalanninti gurinchi brief ga aithe nenu explain cheyabothunnanu. Car water servicing chesepudu teeskunna precautions enti antukuntunnara? Ee precautions teeskokapothe maatram manam chaala moolyam aithe chellinchukovalsi vastundi. Chaala expensive avuthundi daniki sambandhinchina kharchu. And ee video ni chivaraku chudandi. And ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. దెన్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేను ఇప్పుడు కార్కి అయితే టోటల్ బాడీ వాష్ అండ్ అండర్ బాడీ అండ్ టోటల్గా ఇంటీరియర్ క్లీనింగ్ అయితే నేను ఇక్కడ చేయిస్తున్నాను. అండ్ అండర్ బాడీ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ బే దగ్గర క్లీన్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ ఫోర్స్ ఉన్న వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇంజన్ బే దగ్గర యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్టర్నేటర్ కానీ లేకపోతే ఫ్యూజ్ బాక్సెస్ కానీ లేకపోతే ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ మొత్తం మనకు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజన్ బే దగ్గర మాత్రం మనం ఎక్కువ ప్రెజరైజ్డ్ వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు. బిఫోర్ కార్ వాష్ మన కండిషన్ చూడవచ్చు ఒకసారి. మొత్తం బయట యాక్చువల్గా బయట ప్యాక్ చేసిన వల్ల మనకు ఇది మొత్తం యాక్చువల్గా సాఫ్ట్గా లేదు, మొత్తం రఫ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ ఇంటీరియర్ మనకు వ్యాక్యూమ్ చేస్తున్నారు చూడండి ఎలాగైతుంది మొత్తం. బేబీ ఉంటే ఇలాగే ఉంటుంది మన పరిస్థితి యాక్చువల్గా. హెడ్రెస్ తిప్పి ఇక్కడ ఉంటుంది ఉందమ్మా. ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం కదా ఈ కార్నర్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలాంటి చోట ఈ కార్నర్స్ లో. అసలు కార్ వాష్ చేయకముందు యాక్చువల్ ఇది ఏంటంటే బయట పార్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అందుకోసం ఇది మొత్తం అంతా కూడా గట్టిగా అయిపోయింది ఈ డస్ట్ మొత్తం. మనం ఇలాంటి పరిస్థితిలో ఒక క్లాత్ తీసుకుని రఫ్ చేసామంటే ఏమవుతుంది, కార్ మొత్తం స్క్రాచెస్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన మనం షాంపూ వాటర్ వేసిన తర్వాత మనం దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం నేను ఇప్పుడు సర్వీసింగ్ కోసం వచ్చాను. చాలా మంది ఇంటీరియర్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఈ డోర్ ప్యాకెట్స్ ని అండ్ ఇక్కడ మనం విండో బీడింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చాలా మంది మర్చిపోతుంటారు. మనకి ఎక్కువగా డస్ట్ ఫామ్ అయ్యే ఏరియాస్ వచ్చేసి ఇదే. ఇది మాత్రం మీరు ఇంటీరియర్ క్లీనింగ్ లో మాత్రం మర్చిపోకండి. హై ప్రెజర్ ఉన్న వాటర్ని ఎప్పుడూ కూడా ఇంజన్ బే పైన అప్లై చేయకూడదు. మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సి ఇక్కడ మనం గమనించట్లయితే ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ కానీ లేకపోతే ఇక్కడ ఏబీఎస్ సిస్టమ్ కానీ లేకపోతే ఆల్టర్నేటర్లో ఇక్కడ వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి, మనకు బ్యాటరీ అని చెప్పేసి ఛార్జ్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ కార్నర్ టు కార్నర్ మాత్రమే మీరు వాటర్ అని చెప్పేసి అప్లై చేయించండి, తప్ప ఇంజన్ బైలో ఎప్పుడు కూడా చేయించొద్దు. ఇంజన్ బైలో ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్ వాటర్ కొట్టించకండి. Thank you.
యా ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ కార్ ఫామ్ వాష్. కార్ ఫామ్ వాష్ ఎందుకు చేయించాలి, షాంపూ వాటర్ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చినట్టయితే కనుక ఫామ్ వాష్ చేయించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం షాంపూ వాటర్ యూజ్ చేసినప్పుడు ఒక బకెట్లోకి షాంపూ వాటర్ వేసుకొని వచ్చేసి కార్ని అయితే క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు కదా, ఆ బకెట్లో ఎప్పుడైతే తను ఆ క్లాత్ని డిప్ చేసి కార్ని వాష్ చేయడానికైతే తుడుస్తాడో అప్పుడు మనకు కార్ పైన ఉన్న డస్ట్ దాంతోపాటు కూడా వాటర్లో ఉన్న అంటే ఎప్పుడైతే తను అలా డిప్ చేసినో అప్పటికే అది పాత వంటి క్లాత్స్ అయ్యేవి. కార్ పైన ఎప్పుడైతే వాళ్ళు అంటే అప్లై చేస్తారో అప్పుడు మనకు స్క్రాచెస్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకు ఫామ్ వాష్ చేయించడం వల్ల అడ్వాంటేజ్ చూడండి, ఇక్కడ మనకు ఎక్కువగా నురగ ఉండడం వల్ల దానిపైన మనకు ఈ క్లాత్ యూజ్ చేసినా కూడా మనకు స్క్రాచెస్ అని చెప్పేసి పడకుండా కార్ అని చెప్పేసి క్లీన్గా ఉంటుంది. అదే మనకు కార్ వాష్కి షాంపూ వాటర్కి ఉన్న తేడా. యా నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, టైర్కి యూజ్ చేసే పాలిష్ని ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్లాడింగ్స్కి అప్లై చేస్తుంటారు. టైర్ పాలిష్ అనేది టైర్కి మాత్రమే యూజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్న బ్లాక్ క్లాడింగ్స్కి యూజ్ చేశారనుకోండి, దుమ్ము దాని మీద పడిందంటే మాత్రం ఇక బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది దాని మీద పడ్డప్పుడు. బట్ టైర్కి యూజ్ చేసే పాలిష్ టైర్కి మాత్రమే అప్లై చేయించండి. సరే పక్కన కూడా బాగా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి మీరు అప్లై చేయించారనుకోండి, బిస్కెట్ అవుతుంది. ఇక ఫైనల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మనకు తెలిసిందే కదా, శానిటైజేషన్. యా ఫైనల్గా కార్ వాష్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అండ్ ఫస్ట్ థింగ్ కార్ని ఫామ్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ లోపల శానిటైజేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అండ్ దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. యా మనతో పాటు నాని ఉన్నాడు. నాని ఎంత ఛార్జ్ చేస్తావు దీనికి? 400 రూపీస్. ఓకే అండ్ ఇప్పుడు ఏమేమి చేస్తావు చెప్పు. వ్యాక్యూమ్, ఫామ్ వాష్, శానిటైజర్, పాలిష్. యా అంటే టోటల్ అండర్ బాడీ అండ్ ఇంటీరియర్ ఎవ్రీథింగ్ అంతా చేస్తాం, ఓన్లీ రిమైనింగ్ ఒక పాలిష్ అంటే ఇంటీరియర్ పాలిష్ తప్పనిచ్చి. సరే మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే డిస్కౌంట్ ఇస్తాను. ఎంత ఇస్తా? యా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే, నాకు చాలా తెలిసిన ఉన్నాయి, నాకు ఫ్రీగా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే కష్టపడే వాళ్ళని మనం కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి. దాంతోపాటు ఏంటంటే ఎక్కడికో మనం పెద్ద పెద్ద కార్ వాష్ లాట్ని చూసి మనం పెద్ద పెద్ద బ్రాండింగ్లు బోర్డింగ్స్ చూసి అక్కడికి వెళ్తుంటాం. బట్ ఇలాంటి వాళ్ళని కూడా కొన్ని మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. బట్ వర్క్ మాత్రం చాలా డెడికేటెడ్గా అండ్ చాలా ఓపికగా అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ కార్ వాష్ కోసం వచ్చేసి మనకు టోటల్గా 4 మెంబర్స్ అని చెప్పేసి చేస్తున్నారు. మనం బయటకు వెళ్ళామనుకోండి మన కార్ దగ్గర పక్క నుండి మనం చేయించుకోవడానికి అయితే కుదరదు. అండ్ నేనైతే తినని రికమెండ్ అనేసి కాదు, నేనైతే సజెస్ట్ చేస్తాను మీరు ఇక్కడికి చేయించుకోవాలనుకున్నట్టు. ఒకసారి అడ్రస్ చెప్పు. గూగుల్ ప్లాట్స్ దగ్గర ఉంటుంది మనకు. బ్లూ మిండెల్స్ సారీ ఏమైనా ప్రొనౌన్సియేషన్ తప్పంటే ఏమనుకోకండి. బ్లూ మిండెల్స్ హై స్కూల్ పక్కన ఉంటుంది, కొంచెం గల్లీ లోపల అయితే ఉంటుంది. మీకు బయట రోడ్ నుంచి కూడా ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. అండ్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఒకసారి నాని నెంబర్ చెప్పండి. 9652 450 484 284. మనం ఎక్కడో బయటకు వెళ్ళిపోయి మన కార్కి అంత ఖర్చు పెట్టుకుని ఇంత ఖర్చు పెట్టుకుని చేయించాను అన్న దానికంటే కూడా బట్ పర్ఫెక్ట్గా వర్క్ మాత్రం చాలా నీట్గా చేశారు. రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంతవరకు ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ఏ ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, అంబులెన్స్కి దారి వదలండి అండ్ భారత్ మాతకి జై.